సార్ చెప్పండి, మీరు అసలు ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చింది బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్కి, అక్కడ నుండి ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎస్పీగా వచ్చారు. అంటే జనరేషన్ మారుతుంది, క్రిమినల్స్ యొక్క యాటిట్యూడ్ మారుతుంది, వాళ్ళ మైండ్ గేమ్ మారుతుంది, వాళ్ళతో పాటు మీరు కూడా పోటీ పడితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సైబర్ క్రైమ్కి వచ్చారు. అంటే ఇప్పుడు మొత్తం సైబర్ క్రైమ్ చుట్టే ప్రపంచం అంతా క్రైమ్ తిరుగుతుంది, చిన్న చిన్న క్రైమ్ అనేది పూర్తిగా జనం మర్చిపోతున్నారు. అంటే మీరు అక్కడ నుండి మీ జర్నీ ఇక్కడ వరకు ఏ విధంగా వచ్చింది, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు చాలా పెద్ద ప్రశ్ననే వేశారు. నేను చెప్పడం మొదలు పెడితే దాదాపు ఈ ఒక్క టాపిక్లోనే దాదాపు 2-3 అవర్స్ పడుతుంది. ఎనీవే మీకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నిజానికి నేను 1985లో ఏఆర్లో జాయిన్ అయ్యాను, సివిల్ పోలీస్ కాదు. అప్పుడు ఏదో ఛాన్స్ వచ్చింది, ఏఆర్లో జాయిన్ అయిపోయాను. అప్పటికి సివిల్ సెలెక్షన్ 83లో అయిపోయింది కాబట్టి ఇంకా 85లో ఇది వచ్చింది, జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోతున్నాం, దాంట్లోనే ట్రైనింగ్లోనే ఉన్న గోల్డ్ మెడల్స్ అన్నీ రావటం, పెరేడ్ కమాండర్గా ఉండటం, ఇవన్నీ నాలో కొత్త చాలా పెద్ద ఉత్సాహాన్ని నింపాయి. దానితోడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడిగారు కదా, నాన్నగారు కూడా డిఎస్పీగా రిటైర్ అయ్యారు. వారు 1948లో జాయిన్ అయ్యి ఈ పోలీస్ యాక్షన్లో కూడా ఆయన ప్లటూన్ తీసుకుని బళ్ళారి వైపు నుంచి నిజాంను అటాక్ చేయడంలో ఒక గ్రూప్గా వచ్చారు కూడా, పెద్ద ఇంజురీ కూడా అయింది. అట్లా అంటే తెలంగాణ విమోచనానికి వాళ్ళు కూడా కారణం. అటువంటి బ్యాక్గ్రౌండ్తో ఉన్న నాకు ఎప్పుడైతే నా ట్రైనింగ్లోనే, ట్రైనింగ్కి పూర్వం నేను పెద్ద ఎన్సీసీ విద్యార్థిని. ఎన్సీసీ విద్యార్థిని అంటే అట్లా ఇటు కాదు, రిపబ్లిక్ డే పెరేడ్ను లీడ్ చేసేంతగా చేసే 1983లో, ప్లస్ హిమాలయస్ ఎక్కటం, బయనైట్ ఫైటింగ్ చేయటం, ఫైరింగ్ చేయటం, అసలు ఎన్సీసీలో టాప్ సర్టిఫికెట్స్లో సి సర్టిఫికెట్లో ఏ గ్రేడ్ తీసుకొని ఇండియా ఆల్ ఇండియా అండర్ ఆఫీసర్గా రావడం అనేది, అవన్నీ నాకేంటంటే ఒక మంచి ఉత్సాహాన్ని తీసుకొని వచ్చాయి. నేను పుట్టి పెరిగిందంతా కర్నూలు, బట్ మా నేటివ్ కడప. అంటే మీరు పుట్టడం పుట్టి పెరిగింది రాయలసీమ కాబట్టి మీకు బాంబులతో ఆడుకోవడం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నిజానికి నేను పుట్టి పెరిగి డిపార్ట్మెంట్కి వచ్చే వరకు బాంబులు అంటే నాకు ఓన్లీ క్రాకర్సే, మామూలు దీపావళిలో బాగా పేల్చాలి బాంబులు వేటకూడదు. నిజానికి అట్లే అంటుంటారు, కానీ నాకు తెలిసి ఆ బాంబులతో పరిచయం ఉన్న కొంతమంది ఫ్యాక్షనిస్టులు తప్ప ప్రజల్లో నిజానికి అసలు ఎవరికి తెలియదు. కాకపోతే ఒకటి మాత్రం నిజమై ఉండొచ్చు, చుట్టుపక్కల బాంబులు గురించి మాట్లాడుతూ ఉండడం వల్ల సహజంగానే ధైర్యం అయితే వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే బాంబు అంటే తమాషా కాదు, అది ముట్టుకుంటే పేలుతుంది, ముట్టుకోవాలి, ఇది పరిస్థితి దాన్ని. సో ఏఆర్ నుంచి నన్ను వేయక మళ్ళీ కడపకే పోస్టింగ్ ఇచ్చారు. కడపలో ఒక సంవత్సరం రోజులు ఎంటీఓగా పనిచేశాను, 2 ఎలక్షన్స్ ఇట్లాంటివి ఏదో కష్టపడి చేశాను. ఆ రోజుల్లో అరవింద్రావు గారు ఎస్పీగా ఉండేవాడు, ఆయన సాయంత్రం రోల్ కాల్లో పిలిస్తే ఎవరు రాకపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తారు అనేటువంటి ఒక టెర్రర్ పేరు ఉండేది అతనికి. ఆ టెర్రర్ పేరు దగ్గర ఒక 1.5 ఇయర్ పనిచేశాను. ఆయన ఎప్పుడు ఏ విధమైన వెపన్స్కి సంబంధించి, పెరేడ్కి సంబంధించి, నేను పెరేడ్ బాగా చేసేవాడిని, పెరేడ్ కమాండర్ కూడా, నాకు సంబంధించిన ఏదైనా కూడా సార్ నాకే చెప్పేవాడు, నన్నే అడిగేవాళ్ళు ఈ ప్రశ్న ఏంటి, అదేంటి, ఇదేంటి అని. సో దానివల్ల నాకేంటంటే సార్ అడుగుతున్నప్పుడు మనము నేర్చుకొని ఉండకపోతే మళ్ళీ అవమానం అవుతుందేమో అని కొద్దిగా నేర్చుకొని రెడీగా ఉండేవాడిని, ఏమైనా అడిగితే ఇమీడియట్గా చెప్పాలని. ఆ స్టేజ్లో ఆయన ఏమన్నారంటే బాంబ్స్ ఏమైనా హ్యాండిల్ చేయగలవా, ట్రైనింగ్ ఇస్తే చేస్తాను సార్ అన్నాను. అప్పుడు కంట్రోల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ దగ్గర ట్రైనింగ్ పంపించారు 87లో. అక్కడ 40 మంది వస్తే దాంట్లో నేను నాకు ఒక్కడికే సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు, ఇతను ఒక్కడే కేపబుల్ బాంబ్స్ను హ్యాండిల్ చేయడానికి అని. అది ఆ టైంలో నాకు పెళ్లి కాలేదు బహుశా, అందువలన ఇంట్లో ఎవరు అబ్జెక్ట్ చేసి ఉండరు, ఆ ఉత్సాహాన్ని అట్లాగే నీరు కార్చలేదు ఎవరు. సో నేను వెంటనే ఆ బాంబ్స్ను డిఫ్యూజ్ చేయటం అవన్నీ చూసి, అరే నువ్వు ఇక్కడ కాదు, అన్ని బాంబులు గోడౌన్స్ అయిపోతున్నాయి, పోలీస్ స్టేషన్స్లో రికవర్ చేసి పెట్టుకుంటున్నారు, అవి ఏమవుతున్నాయో తెలియదు, నంద్యాలలో కోర్టులో ఒకటి బ్లాస్ట్ అయిపోయింది, ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్లో బ్లాస్ట్ అయిపోయింది, ఇవన్నీ అయిపోతున్నాయి స్టోర్ చేసిన బాంబ్స్ వల్ల, ఇమీడియట్గా యూ స్టార్ట్ డిఫ్యూజింగ్ అని చెప్పి నన్ను ఏం చేశారంటే సిఐడికి పంపించారు హైదరాబాద్కి, ఆ
నా ప్రస్థానం 87లో హైదరాబాద్కు రావటం, కడపట్టు కడపట్టు హైదరాబాద్. సరే, నా ఉద్దేశం ఏంటంటే, నేను కూడా అప్పటికి గ్రూప్ వన్ ఇంటర్వ్యూ వచ్చింది, సరే దానిలో ఏదైనా బెనిఫిట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. వచ్చి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించిన అనాలిసిస్ గ్రూప్ తోటి నన్ను కనెక్ట్ చేసి, సిఏడీలో నేను ఉంటాను, వాళ్ళు అనాలిసిస్లో ఉంటారు, బాంబ్స్ డిఫ్యూజ్ చేయటం. మొట్టమొదటి బాంబు నేను మేళ్ల చెరువు అనే ఊర్లో, నల్గొండ డిస్టిక్లో బాంబులు ఒక గుంతలో దాచిపెడుతూ ఒక గ్రూపు ఆ పెట్టడంలో పేలిపోయి చనిపోయారు. నాటు బాంబులు, నాటు బాంబులు వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చారు, అక్కడ పెట్టారు, పెట్టడంలో చనిపోయారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే, గుంతలో ఇంకో కొన్ని బాంబులు ఉన్నాయి, ఎలా తీయాలి? ఏమి ఎక్విప్మెంట్ లేదు, ఆ రోజుల్లో బాంబుల గురించి జ్ఞానం లేదు, అవగాహన లేదు. నేను ఇంట్రడ్యూస్ చేశాను ఈ సబ్జెక్ట్, నాకు కంట్రోల్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళు నేర్పించింది లైసెన్స్ ప్రోడక్ట్స్ గురించి. ఓకే, వాళ్ళు లైసెన్స్లు ఇవ్వటం తీసుకోవటం ఇటువంటి చేస్తుంటారు వాళ్ళు, దాని గురించి నేర్పించారు తప్ప డిఫ్యూజన్ గురించి ఏమీ తెలియదు. సో ఆ బాంబ్స్ను మెల్లగా మట్టిలో, అది ఎప్పుడైతే పేలిందో మట్టి కప్పుపోయిపోయింది, మెల్లగా ఒకటి తీయటం, ఆ బాంబును నీళ్ళలో పెట్టడం. ఎందుకంటే కొంచెం కెమిస్ట్రీ తెలిస్తే చాలు దాని గురించి అర్థమవుతుంది. దాంట్లో పొటాషియం క్లోరేట్ ఉంటుంది, తడిస్తే పేలదు అన్న ఒక ఐడియాతో నీళ్ళలో పెట్టి మెల్లగా డిఫ్యూజ్ చేయటం జరిగింది. అది నా ఫస్ట్ దేంతో శత్రువుతోటి పోరాడడం అనమాట. అది బాంబు అన్నది పేలటానికే ఉంటాయి, అవి క్రూడ్గా తయారై ఉంటాయి. చాలామంది బాంబులు ఏమనుకుంటారంటే, ఆర్మీ వాళ్ళు తయారు చేసే బాంబులు అవి ఈజీగా డిఫ్యూజ్ చేయొచ్చులే అనుకుంటారు. ఎస్, ఆర్మీ బాంబులు అయితే దానికి ఒక సిస్టమ్ తోటి తయారు చేస్తారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి డిఫ్యూజ్ చేసే పద్ధతి ఉంటుంది, సేఫ్గా పెట్టే పద్ధతి ఉంటుంది, ఇవన్నీ తెలిసి ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ క్రూడ్ మేడ్ బాంబ్స్ ఉంటాయో, ఎవడి తెలివిని బట్టి వాడు తయారు చేస్తాడు, అవన్నీ కూడా వాళ్ళు పెడుతుండగానే పేలిపోయాయి అని అంటేనే మీకు అర్థమై ఉండాలి ఎంత సెన్సిటివ్ అయి ఉంటాయి. వాటిని తీయటము అప్పుడు ఒక కిక్ వచ్చిందనమాట. అరే, పెడుతూ ఉండేవాళ్ళు చనిపోయారు, తయారు చేసిన వాళ్ళు చనిపోయారు, నేను తీసి డిఫ్యూజ్ చేయగలిగానని చెప్పి అప్పటి నుంచి ఒక నాకు నేనే సెల్ఫ్ మోటివేటెడ్ అప్పుడు అందరూ పేపర్లోనూ రాయటం, ఆఫీసర్లు అందరూ అబ్బా శభాష్ అనడంతో అనవసరంగా దీంట్లో ఇరుక్కుపోయాను. అంటే అప్పటి నుంచి బాంబులతో సావాసం, కాపురం స్టార్ట్ అయింది. కాపురం స్టార్ట్ అయింది. కానీ ఒకటి మాత్రం నిజం, నమ్మరు కానీ ఈరోజు వరకు కూడా బాంబును ముట్టుకునే రోజు టైంలో నా మనసులో కూడా భయము అన్నది తెలియలేదు. ఇది ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది కానీ మీరు ఫైర్ వర్క్స్ను, క్రాకర్స్ను అంటించేటప్పుడు మీరు ఎవరైనా భయపడుతున్నారా? అలాగనే అయిపోయేది, అంత ఈజీగానే పని జరిగిపోయేది. ఆ బాంబ్స్ని డిఫ్యూజ్ చేయటం అప్పటి నుంచి ఇంకా కంటిన్యూస్గా నాకు కేసుల పైన కేసులు, ఫ్యాక్షన్ ఎక్కువ భాగము రాయలసీమ ఏరియాలో కేసెస్ ఉండేవి. బాంబ్స్ను వాళ్ళు రికవర్ చేసేవాళ్ళు పోలీస్ స్టేషన్స్లో పెట్టేసేవాళ్ళు, నేను పోయే వరకు అవి డ్రై అయిపోయి ఉండేవి, అవి డిఫ్యూజ్ చేయాలి, అవి వేలల్లో ఉండేవి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో వేలల్లో ఉండేది. బనగానపల్లి పోలీస్ స్టేషన్లో ఒక 5,000 బాంబులు ఉండేవి, అవుకు పోలీస్ స్టేషన్లో ఒక 5,000 ఉండేవి, అలాగా రాయల్ పర్టికులర్గా కర్నూలు కడపలో నా ప్రస్థానంలో 87 నుంచి దాదాపు 92 వరకు ఒక 50,000 క్రూడ్ మేడ్ బాంబ్స్ డిఫ్యూజ్ చేసి ఉంటాను. వందల్లో వేలల్లోనే రికవర్ అవుతుంటాయి వాళ్ళ దగ్గర. అవన్నీ కూడా ఫ్రిక్షన్ సెన్సిటివ్, ముట్టుకుంటే పేలుతాయి, వాటిని డిఫ్యూజ్ చేయాలి. వాటిలో మేము ఎప్పుడైతే నీళ్ళలో పెట్టి డిఫ్యూజ్ చేస్తున్నామని తెలుసుకున్నారో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే, లోపల ప్లాస్టిక్ కవర్ పెట్టి డిఫ్యూజ్ కట్టేవాళ్ళు, పేపర్లో కట్టేవాళ్ళు ప్లాస్టిక్ కవర్లు, లోపల వాటర్ పోయేది కాదు. ఇంకా స్లోగా కట్ చేసుకుంటూ కొన్ని ఫోటోగ్రాఫ్స్ మీకు చూపిస్తాను, కట్ చేసుకుంటూ తీయటం, నీళ్ళలో పెట్టడం, ఆ కెమికల్ కలెక్ట్ చేయటం, ఆ కెమికల్ను ఫోరెన్సిక్ అనాలిసిస్ చేయటం, ఇటువంటి కెమికల్తో ఇటువంటి డేంజర్ అవుతుంది, దాని లోపల ఇటువంటి స్ప్లింటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒపీనియన్స్ ఇవ్వటం, ఆ ఒపీనియన్స్కి మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వటం. నాకు బాంబులను ఎఫ్ఎస్ఎల్కు తెమ్మని చెప్పలేము, తెచ్చేటప్పుడే పేలొచ్చు, తెచ్చిన తర్వాత పేలొచ్చు. అందుకని నేనే పర్సనల్గా అన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కడిని ఆ రోజులు ఎర్రబస్సులు అన్నీ, బస్ వారెంట్ వెహికల్స్ ఉండేవి కాదు, ఇప్పుడున్నంత ఫెసిలిటీస్ ఉండేవి కాదు. నైట్ అంతా జర్నీ చేసేవాడిని నెక్స్ట్ స్టేజ్కి వేరే డిస్టిక్, అక్కడ పోయి అక్కడ డిఫ్యూజ్ చేసేవాడిని, మళ్ళీ నైట్ జర్నీ చేసేవాడిని. ఎర్రబస్సులో నిద్రపోయిపోయాను, నా నడుము పట్టేసేది.
ఈ 50,000 బాంబుల్లో అంటే ఫస్ట్ మీరు మేళచెరు బాంబు తర్వాత చూసిన తర్వాత బాంబుల్లో ఏమైనా మెటీరియల్ మారుతూ వచ్చిందా లేదంటే వాళ్ళు తయారు చేయడంలో పద్ధతులు మారడం కెమికల్స్ చాలా మార్చారండి. కెమికల్స్ మొదట్లో ఓన్లీ క్లోరేట్ సల్ఫర్ కలిపి పెట్టేవాళ్ళు, తర్వాత ఆర్సినిక్ సల్ఫైడ్ని కలిపారు, తర్వాత రెడ్ ఫాస్ఫరస్ని కలిపారు, తర్వాత అల్యూమినియం పౌడర్ను కలిపారు. స్ప్లింటర్స్లో ఓన్లీ రాళ్ళు ఉండేవి, గాజు బెంకులు వేసేవాళ్ళు, నెయిల్స్ వేసేవాళ్ళు, మెటలిక్ పీసెస్ వేసేవాళ్ళు. ఇట్లాగా స్ప్లింట్ ఫస్ట్ ఏమో అది స్మోక్ వచ్చి భయపడి పెరిగిపోయేదానికి తయారు చేసుకునేవాళ్ళు వాళ్ళు, ఓకే, సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఒక స్టేజ్కి వచ్చాక అది పేలితే మనిషి తలకాయలో ఎగిరిపోతాయన్న స్టేజ్ తీసుకొని వచ్చాక వాళ్ళు ఏమనుకున్నారంటే సరే దీనిలో రాళ్ళు రప్పలు కాకుండా ఇంకొంచెం మెటాలిక్ పీసెస్ పెడితే ఎక్కువ మందికి ఇంపాక్ట్ వస్తుంది కదా అని పెడితే దాంట్లో స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బుల్లెట్ 2,250 ఫీట్ పర్ సెకండ్ అవుతే దీంట్లో 1,500 మీటర్స్ పర్ సెకండ్లో వెళ్తుంది. ప్రింటరు దాని మామూలు బుల్లెట్ వేగం కంటే చాలా ఎక్కువ వేగం ఉంటుంది. కాకపోతే బుల్లెట్కు ఒక షేపు డైరెక్షన్ ఉండడం వలన పెనట్రేషన్ ఉంటే ఎక్కువ ఉంటుంది, కానీ దీంట్లో ఎట్లంటే గుచ్చుకుంటాయి, మనిషి ముక్కలైపోయే ప్రమాదం ఉంది. చాలా కేసుల్లో మనిషి తలలు కాళ్ళు చేతులు ఎగిరిపోయిన తర్వాత మేము వాటిని పోస్ట్ మార్టం చేయడం జరిగిందనమాట. ఎందుకోలేండి అంత ఇంపాక్ట్ వస్తుంది, సైకిల్ బాల్సా లేదంటే మీరు అన్నట్లు గాజు పెంకులు అటువంటివా? కెమికల్కే ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇవన్నీ ఇంకొంచెం అడిషనల్గా ఎక్కువ మందిని అటాక్ చేస్తుంది. బాంబు ఒకరి మీదే పేలితే ఒకటి చావకుండా ఇవన్నీ స్ప్లింటర్స్ ఉన్నందువల్ల చుట్టుపక్కల అందరూ కూడా ఇంపాక్ట్కి గురవుతారు. ఒకసారి బీదర్లో రాత్రి బ్లాస్ట్ అయింది, 88 అనుకుంటాను, ఒక థియేటర్లో బ్లాస్ట్ అయింది. ఆ రోజుల్లో సర్దార్ జీస్కు మామూలు వాళ్ళకు మధ్య గొడవ ఎక్కువ ఉండేది, పంజాబ్లో కూడా ఈ మిలిటెన్స్ ఎక్కువ ఉండేది. వాళ్ళు ఎవరో తీసుకుని వచ్చి పెట్టారని అనుమానంతో అక్కడికి వెళ్ళి డిఫ్యూజ్ బాంబు ఇంకా ఏమైనా ఉన్నాయేమో తెలియదు, ఒకటి పేలింది ఇంకెన్ని ఉన్నాయేమో తెలియదు కదా. సో మొత్తం అంతా థియేటర్ వెతకటం, అక్కడ ఆ కెమికల్స్ ప్లస్ మనుషులు ముక్కలు పేలిపోయిన వాళ్ళ ముక్కలు చిన్న చిన్న ముక్కలు దొరికితే వాటన్నిటిని కుప్పగా పెట్టి వాటిని పోస్ట్ మార్టం చేయండి. నేను స్వతహాగా పూర్తి వెజిటేరియన్, కానీ ఆ వాటినన్నింటిని కలెక్ట్ చేసి వాటినన్నీ కుప్పగా చేసి మళ్ళీ చేస్తే ఒక 2-3 రోజులు నాకు ఆ ఇంపాక్ట్ ఉండేది నా పైన, నా తిండి తినడానికి వాటిని. మనుషులో డెవలప్మెంట్ ఎలా జరిగింది అంటే ముందు పేపర్లో కట్టేవాళ్ళు, తర్వాత బట్టలో కట్టేవాళ్ళు, తర్వాత ప్లాస్టిక్ కవర్లో కట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే మాయిశ్చర్ కూడా దాన్ని అటాక్ చేసి పొరపాటున విసిరినప్పుడు పేలకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు కూడా వాడారు, లోపల వేసే ఇంగ్రీడియంట్స్ మార్చారు. దీంట్లో కూడా గుంటకల్ ఏరియాలో ఒక రకమైన ఇంగ్రీడియంట్స్, కడపలో ఒక రకమైన ఇంగ్రీడియంట్స్, కర్నూలులో ఒక రకమైన, గుంటూరులో, విజయవాడలో, వైజాగ్, ఇట్లాగా రకరకాల ప్లేసెస్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ వాడడం కూడా నేను గమనించాను అన్నమాట. దాన్ని బట్టి బాంబు తయారు కూడా మారిపోతుంది. అప్పుడు నేను ఒక కొత్త టర్ము మాట్లాడేవాడిని, బాంబర్స్ సిగ్నేచర్ అని. అది పెద్ద పాపులర్ అయిపోయింది. అయితే ఎవరు తయారు చేశారు అంటే ఈతను తయారు చేసి ఉంటాడు, ఈ కెమికల్స్ ఇట్లా కలిపాడు కాబట్టి, ఈ విధంగా కట్టాడు కాబట్టి అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం ఐడెంటిఫై చేసి బాంబర్ సిగ్నేచర్ వాడిది అని చెప్పేవాళ్ళం. దాంతో వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కూడా కంఫర్టబుల్గా ఉండేది. సో ఈ మార్పులో లోపల డెటనేటర్లు వేయటం మొదలుపెట్టారు. ఈ 50,000 బాంబులు అంటే ఒక రౌండ్గా ఉండే విసిరే బాంబులే కాకుండా వాళ్ళు వందలలో వేలల్లో డెటనేటర్స్ ఇంట్లో పెట్టుకొని ఉండేవాళ్ళు వీటిలో వేయటానికి. అంతకుముందు అసలు యాక్చువల్గా లో ఎక్స్ప్లోజివ్ అంటారు దీన్ని, లో అన్నంత మాత్రాన లో అని కాదు, హై కంటే లో అని. ఈ లో ఎక్స్ప్లోజివ్ అయినా మనిషి పైన పడిందంటే తలకై ఎగిరిపోతుంది, కనపడకుండా గుర్తు లేకుండా ఎగిరిపోతుంది. అటువంటి బాంబ్స్ ఇవి ఇండ్లు ఎగిరిపోతాయి. మీరు నర్సరావుపేటలో అప్పుడు అలిగేషన్ ఆయన పైన ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ హాస్పిటల్ వెనకాల పేలిపోయింది కదా, ఆ బిల్డింగ్ ఎగిరిపోయింది ఈ లో ఎక్స్ప్లోజివ్స్ తయారు చేస్తుంటే. పైగా మాకు ఛాలెంజ్ ఎలా ఉండేదంటే ఈ రాయలసీమ ఏరియాలో బాంబులు తయారు చేస్తూ పెళ్ళిపోయేవి, కానీ కంప్లైంట్ ఎలా ఉండేది, ఎవరో వచ్చి బాంబులు విసిరారు వీళ్ళపైన ఉండేది. ఫస్ట్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ బాంబులు వెంటనే వాళ్ళపై ఎదుటి గ్రూప్ పైన అందరినీ కలిపేసి వాళ్ళందరూ కలిపి మా మీద వచ్చి బాంబులు వేసారు చెప్పాడు. వీళ్ళ దగ్గరే బాంబులు తయారవుతూ ఉండగా సో అవి ఛాలెంజింగ్గా ఉండేవి లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. మేము వెళ్ళి బాంబులు తయారవుతూ ఉంటే పేలయ్యా, వేస్తే పేలయ్యా అన్నది మా క్రైమ్ సీన్లో మొదలుపెట్టాను అనమాట. అప్పుడు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ అనేది ఒకటి మొదలైంది.
అంతకుముందు బాంబ్స్కు సంబంధించి నేను ఇంట్రడ్యూస్ చేస్తే డిఫ్యూజను, ఇప్పుడు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఏదో మర్డర్ కేసు, రేప్ కేసు ఇట్లాంటివి అంటే క్రైమ్ సీన్ చాలా చిన్నగా ఉంటుంది, చూస్తూనే కెమికల్స్ కలెక్ట్ చేసేయచ్చు, మెటీరియల్ ఆబ్జెక్ట్స్. బాంబు కేసు అంటే విపరీతమైన బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది ఏరియా అంతా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది ఉండదు బాంబులో, అది మెటీరియల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా పేలిపోయిన వాళ్ళు, ఇంజూర్ అయిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు దాన్ని తొక్కేస్తారు. అటువంటి చోట మనము పట్టుకొని రావటం, డిఫ్యూజ్ చేసినవి, అక్కడ ఉన్న బాంబులు, సెకండరీ బాంబ్స్ అక్కడ ఉంటే వాటిని డిఫ్యూజ్ చేయడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉండేవి.